వెల్కమ్ టు వ్యూపాయింట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా సంక్షేమ పథకాల కింద నిధులను విడుదల చేయడానికి శ్రీకారం చుట్టారు జగన్ తోడు కింద నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు వరుసగా నాలుగో ఏడాది బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం కింద ఐదు లక్షల పది వేల నాలుగు వందల పన్నెండు మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేకుండా ఐదు వందల నలభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్ల రుణాలను అందజేశారు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది సకాలంలో చెల్లించిన వారికి పదకొండు పాయింట్ సున్నా మూడు కోట్ల రూపాయల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు ఈ పథకం కింద తోపుడు బండ్లు రోడ్ల వెంబడి చిరు వ్యాపారాలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా పదివేల రూపాయల రుణాన్ని అందజేయడంతో పాటు తీసుకున్న రుణాన్ని ప్రతి నెల కిస్తీ రూపంలో సకాలంలో చెల్లించే వారికి ఆ రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది వారికి మరింత రుణ సాయాన్ని కూడా అందిస్తుంది కొత్త వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వాళ్ళు దాదాపుగా ఎనభై ఐదు శాతం మహిళలే ఉన్నారు తాజాగా మరో పథకం కింద నిధులను విడుదల చేయడానికి వైఎస్ఆర్ జగన్ సన్నాహాలు చేస్తున్నారు ఆసరా కింద స్వయం సహాయక సంఘాలకు నిధులను పంపిణీ చేయబోతున్నారు ఆయన దీనికోసం ఈ నెల ఇరవై ఆరో తేదీన అమలాపురంలో పర్యటించనున్నారు అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు జిఎంసి బాలయోగి స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది